కాకినాడ జిల్లా నుండి అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశించిన రాయల్ బెంగాల్ టైగర్ ఆనవాళ్లను ఈ రోజు అనకాపల్లి జిల్లా కసింకోట అటవీ ప్రాంతం, గొబ్బురు నర్సింగబిల్లి అటవీ ప్రాంతాల్లో అటవీ శాఖాధికారులు గుర్తించారు. పాదముద్రలతోనే అలజడి రేపుతూ అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్న పెద్ద పులి సంచార తీరు ఆందోళనకరంగా ఉంది. పెదపల్లి అటవీ ప్రాంతాల్లో రాయల్ బెంగాల్ టైగర్ ప్రవేశంతో గ్రామాల్లోని ప్రజలను అటవీ శాఖాధికారులు అప్రమత్తం చేశారు. ఈ నెల 2వ తేదీ తెల్లవారుజామున పెదపల్లి, చినగొల్లలపాలెం గ్రామాల మీదుగా కొక్కిరాపల్లి పరిధిలో పెద్ద పులి సంచరించినట్లు అటవీ శాఖాధికారులు పులి పాదముద్రలను బట్టి నిర్ధారించారు. జిల్లా ఫారెస్ట్ అధికారి అనంతశంకర్ పెదపల్లి చేరుకుని పులి ప్రయాణించిన ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి పెద్ద పులి పెదపల్లి అటవీ పరిధిలోకి ప్రవేశించిందని నిర్ధారించారు. అడుగు అడుగుకు మధ్య 14 నుంచి 15 సెంటీమీటర్ల దూరం ఉంది. పాదం పడిన అచ్చును బట్టి 220 కేజీల నుండి 250 కేజీల వరకు బరువు కలిగి ఉంటుందని అటవీ శాఖాధికారులు భావిస్తున్నారు. పులి సుమారు 4 సంవత్సరాల వయసు, పొడవు 6 అడుగులు ఉంటుందని, పాదముద్రలను బట్టి దీనిని మగపులిగా గుర్తించడం జరిగిందని అధికారులు అంటున్నారు. రోజుకు సుమారు 25 నుండి 30 కిలోమీటర్ల మేరకు ఇది ప్రయాణం చేస్తుందని, ఆడపులి కనిపించే వరకు దీని పయనం కొనసాగుతూనే ఉంటుందని అటవీ శాఖాధికారులు అంటున్నారు. రాయల్ బెంగాల్ టైగర్ను పట్టుకోవడానికి రెస్క్యూ టీంను సిద్ధం చేశారు. విశాఖపట్నం జూకు సంబంధించిన వైద్యులను, బోన్లను సైతం అందుబాటులో ఉంచారు. 20 CC కెమెరాలను GPRS ద్వారా 24 గంటలు పర్యవేక్షణ చేస్తున్నారు. పెదపల్లి సమీప గ్రామాల్లో దండోరా వేసి హెచ్చరిక నోటీసులు కూడా అంటిస్తున్నారు.